हाय फ्रेंड्स दिस इज उपेंद्र कुमार ई रोज़ु मनम चेप्पुकोबोये टॉपिक डायनामिक्स ऑफ मशीन्स लो लेदा डायनामिक्स ऑफ मशीनरी लो ब्रेक्स एंड डायनामोमीटर्स लो मनम ब्रेक्स गुरिंची ओका बेसिक प्रॉब्लम सॉल्व चेसुकुंदाम एंड मन प्रीवियस क्लास लो ब्रेक्स अंटे एंटी एंड टाइप्स ऑफ ब्रेक्स अंटे एंटी सो इवन्नी कूडा मनम तेलुसुकुन्नाम ई रोज़ु ई ब्रेक्स मीद ओका प्रॉब्लम सॉल्व चेसुकुंदामु एंड मन चैनल लो 500 प्लस वीडियोस उन्नायि అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ యొక్క అన్ని బేసిక్ టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు ఈ ప్రాబ్లం చూద్దాం. ఏ సింగిల్ బ్లాక్ బ్రేక్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఒక సింగిల్ బ్లాక్ బ్రేక్ అంటే మనకి టైప్స్ ఆఫ్ బ్రేక్ లో ఇది సింగిల్ బ్లాక్ అన్నమాట. ఓకే, సింగిల్ బ్లాక్ టైప్ బ్రేక్ ఈ షోన్ అండ్ ఫిగర్. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇచ్చారు. ఓకే, ద డయామీటర్ ఆఫ్ ది డ్రమ్ ఈజ్ 250 mm. సో మనం ఏదైతే ఆపాలనుకుంటున్నామో లేదా దాన్ని స్లో చేయాలనుకుంటున్నామో ఆ డ్రమ్ యొక్క డయామీటర్ అంతా 250 mm. ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90 degrees. సో ఇక్కడ ఈ షూ ఈ డ్రమ్కి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అంటే 90 degrees. సో ఈ యాంగిల్ కలిపి మొత్తం 90 degrees కవర్ చేస్తుంది. ఇఫ్ ద ఆపరేటింగ్ ఫోర్స్ ఆఫ్ 700 Newtons ఈజ్ అప్లైడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ లీవర్. సో ఈ ఆపరేటింగ్ ఫోర్సు ఎంత? 700 Newtons ఈజ్ అప్లైడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ లీవర్. సో మనం బ్రేక్ వేయడానికి ఈ లీవర్ యొక్క ఈ ఎండ్లో మనం అప్లై చేయాలి. సో అది ఎంత? 700 Newtons. సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత? 200 అండ్ ఇది 250. సో ఆల్రెడీ మనకి డయాగ్రామ్లో ఇచ్చారు, సేమ్ అదే రాసుకుంటున్నాం. ఓకే, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది డ్రమ్ అండ్ ది లైనింగ్ ఈజ్ 0.35. సో ఇక్కడ మనం ఇది షూ ఇది డ్రమ్ కదా. సో ఈ మధ్యన మనకి ఫ్రిక్షన్ అనేది ఉండకపోతే మనం ఇలాగే ఈ లీవర్ పుష్ చేసినప్పుడు ఈ తిరిగి డ్రమ్ కాస్త ఆగదు. సో అందుకోసమే ఇక్కడ మనకి ఈ షూకి ఒక ఫ్రిక్షన్ లైనింగ్ అనేది ఉండాలి. సో ఆ ఫ్రిక్షన్ లైనింగ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత? 0.35. డిటర్మైన్ ది టార్క్ దట్ మే బి ట్రాన్స్మిటింగ్ బై ది బ్లాక్ బ్రేక్. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు అంటే ఈ బ్రేకు ఎంత టార్క్ జనరేట్ చేస్తుంది లేదా ఎంత టార్క్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎందుకోసం? ఈ తిరిగే ఈ డ్రమ్ని స్టాప్ చేయడం కోసం. సో మనం కనుక్కోవాల్సింది బ్రేక్ యొక్క టార్క్ కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు గివెన్ డేటా మనం రాసుకుందాం. సో గివెన్ డేటాలో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎంత? డయామీటర్ ఆఫ్ ది డ్రమ్. సో డయా ఆఫ్ డ్రమ్ బి ఈక్వల్ టు 250 mm. సో దాన్ని మనం రేడియస్గా మనం రాసుకుంటే సో ఇది రేడియస్ కదా. సో రేడియస్ R equal to 125 mm. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ రెండిట్ల మధ్యన కాంటాక్ట్ అనే అర్థం. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ దాన్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తామంటే 2 θ ఈక్వల్ టు ఎంత? 90 degrees. సో 90 degrees మనకి ఇచ్చారు. ఓకే, సో ఈ 90 degreesని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? π/2గా మనం రాసుకోవచ్చు. ఓకే, సో π/2 అంటే మనకు 90 degrees కదా. ఓకే, ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చారు ఇందులో? ఫోర్స్, ఆపరేటింగ్ ఫోర్స్. సో ఆపరేటింగ్ ఫోర్స్ ఎంత? ఆపరేటింగ్ ఫోర్స్ ఈక్వల్ టు 700 Newtons. ओके कोएफिशिएंट ऑफ फ्रिक्शन ఎంత ఈ లైనర్ కి ఈ డ్రమ్ కి లైనర్ కి మధ్యన ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత 0.35 సో mu ఈక్వల్ టు దాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ mu ఈక్వల్ టు 0.35 ఓకే సో ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏ ప్రాబ్లం అయినా సరే మనం గివెన్ డేటా గ్యారెంటీగా రాసుకోవాలి ఓకే సో ఇప్పుడు మన గివెన్ డేటా ఇచ్చారు కదా ఈ గివెన్ డేటా ప్రకారం మనం ఏం కనుక్కోవాలి డిటర్మైన్ ది టార్క్ దట్ మే బి ట్రాన్స్మిటెడ్ బై ది బ్లాక్ బ్రేక్ సో ఇప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి ఫస్ట్ మనకి ఏవే ఫార్ములాలు కావాలో మనం రాసుకోవాలి సో ఇక్కడ టీబీ టార్క్ ట్రాన్స్మిటెడ్ బై బ్రేక్ ఈక్వల్ టు ఎఫ్టీ ఇంటూ ఆర్ ఓకే సో ఇప్పుడు ఈ ఎఫ్టీ అంటే ఆర్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మనం ఈ సింగిల్ బ్లాక్ బ్రేక్ని మనం చూసుకున్నట్లయితే ఒక లేవర్ ఉంది ఒక డ్రమ్ ఉంది సో మనం ఒక 700 Newtons ఒక లేవర్ని అప్లై చేసినప్పుడు ఈ బ్లాక్ ఏదైతే ఉందో అది ఈ డ్రమ్ని ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ద్వారా మనకి ఆపుతుంది ఓకే కానీ మనం ఎప్పుడైతే ఆపామో ఆపినప్పుడు ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అంటే డ్రమ్ అనేది అప్పటి వరకు తిరిగేది సడన్గా మనం ఈ బ్రేక్ వేయడం వల్ల ఆగుతుంది కానీ ఆగినా సరే కొంచెం మూమెంట్ అనేది ఉంటుంది సో అది క్రియేట్ చేసేదే ఎఫ్టీ సో దాన్నే మనం ఎఫ్టీ కింద చూస్తాము సో ఎఫ్టీ ఏంటి అంటే ట్యాంజెన్షియల్ బ్రేకింగ్ ఫోర్స్ సో ట్యాంజెంట్గా మనకి అది వెళ్తుంది సో ఫార్వర్డ్ మూమెంట్లో అది కొంచెం ఫోర్స్ ఉంటుంది సో దాన్నే మనం ఎఫ్టీ అంటాము ఓకే మరి మనం ఎప్పుడైతే ఇటువైపు నుంచి ఫోర్స్ వేసామో అప్లై చేసామో ఇటువైపు కూడా ఒక ఫోర్స్ వస్తుంది దాన్నే మనం ఆర్ఎన్ అన్నాం సో ఆర్ఎన్ అంటే నార్మల్ ఫోర్స్ ప్రెజెంటింగ్ ది బ్రేక్ బ్లాక్ సో ఇది నార్మల్ ఫోర్స్ ఆర్ఎన్ అంటే నార్మల్ ఫోర్స్ ఈ బ్రేక్ మీద ఎంతైతే అప్లై చేస్తుందో అదనమాట సో ఇది మనకి డినోషన్ సో ఇక్కడ మనకి తెలిసింది ఎఫ్టీ సో ఎఫ్టీ అంటే ఏంటి ట్యాంజెన్షియల్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై రేడియస్ వేస్తే మనకు కావలసిన ఈ టార్క్ అనేది వస్తుంది ఓకే సో ఇక్కడికి ఒక ఫార్ములా మనకి తెలిసింది ఏం కనుక్కోవాలనేది ఇప్పుడు ఈ ఎఫ్టీకి ఫార్ములా ఏంటి ఎఫ్టీని మనం ఎలా కనుక్కుంటాము అంటే ఎఫ్టీ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్ఎన్ సో ఇక్కడ మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ ఆర్ఎన్ అంటే నార్మల్ ఫోర్సు యాక్ట్ అవుతున్న నార్మల్ ఫోర్సు సో ఇక్కడ చూసారు కదా మనకి టీబీ కనుక్కోవాలి అంటే ఎఫ్టీ ఇంటూ ఆర్ చేయాలి మరి ఇక్కడ రేడియస్ తెలుసు కానీ ఎఫ్టీ తెలియదు సో ఎఫ్టీ కనుక్కోవాలి అంటే ఎఫ్టీ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్ఎన్ సో మ్యూ అంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం కనుక్కోవాలి అండ్ ఆర్ఎన్ ఆల్రెడీ మనకి ఈ ఏదైతే మనం చేస్తున్నామో దానిలో మనకి వస్తుంది సో ఇది మనం టేకింగ్ మూమెంట్లో మనం తీసుకోవచ్చు సో మ్యూ ఇచ్చారు ఆర్ఎన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్టీ అనేది వస్తుంది సో అది ఎలా అనేది మనం చూద్దాం ఓకే ఇప్పుడు మనకి ఎఫ్టీ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్ అని కదా ఇక్కడ మనకి ఒక కండిషన్ ఉంటుంది అది ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90 అంటే మనకి ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ 60 కన్నా ఎక్కువ ఉంటే సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 60 అయితే 60 degrees అయితే మనం ఏం చేయాలి అంటే ఈ ఎఫ్టీ ఫార్ములా ఉంది కదా సో ఎఫ్టీ ఈక్వల్ టు మ్యూ డాష్ సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి డాష్ ఉంటుంది ఇంటూ ఆర్ఎన్ సో నార్మల్ ఫోర్స్ అనేది నార్మల్ రియాక్షన్ అనేది కామన్ గా ఉంటుంది. సో Rn అంటే నార్మల్ ఫోర్స్. సో ఈ నార్మల్ ఫోర్స్ మనకి ఈ mu డాష్ ని మల్టిప్లై చేస్తుంది. సో నార్మల్ గా అయితే ఏంటి Ft = mu * Rn, కానీ ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ 90 ఇవ్వడం వల్ల, సో 90 అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ గ్రేటర్ దెన్ 60 అయితే, 60 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంటే మనకి mu డాష్ ఎలా వస్తుంది, ఇనిషియల్ గా mu ఇచ్చారు కానీ mu డాష్ ఫార్ములా ఏంటి, సో mu డాష్ ఫార్ములా ఏంటి అంటే, సో mu డాష్ ఈక్వల్ టు 4 mu sin theta by 2 theta plus sin 2 theta. సో ఇది mu డాష్ యొక్క ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనం mu డాష్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో mu డాష్ ఓన్లీ ఈ కండిషన్ ఎప్పుడు ఈ డిగ్రీస్ ఏదైతే ఉందో అది 60 degrees కన్నా ఎక్కువ అయితే అప్పుడు mu డాష్ మనం కనుక్కోవాలి, లేకపోతే డైరెక్ట్గా mu ఈ Ft ఈక్వల్ టు mu ఇంటూ Rnలో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో 4 into mu యొక్క వాల్యూ 0.35, సో ఇక్కడ ఇచ్చారు కదా, సో 0.35 మల్టిప్లైడ్ బై సైన్ 45 degrees. సో 45 degrees ఎందుకు వచ్చింది అంటే మనకి 2 theta = 90 degrees వచ్చింది కదా. సో ఇప్పుడు theta ఈక్వల్ టు ఎంత, 90/2 = 45 degrees. సో సైన్ 45/2 theta వాల్యూ ఎంత మనకి, ముందు మనం ఇక్కడ రాసుకున్నాం కదా, సో ఈ వాల్యూ π/2. సో π/2 ప్లస్ సైన్ 2 theta. సో సైన్ 2 theta అంటే మనకు వాల్యూ ఎంత, 90. సో సైన్ 90. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే, నేను ఆల్రెడీ ముందు చేసుకున్నాను. సో mu డాష్ ఈక్వల్ టు 0.385. ఓకే, సో ఇక్కడ mu ఫార్ములా సారీ mu డాష్ వాల్యూ అనేది వచ్చింది. సో మనం ఏం చేయాలి, Ft ఈక్వల్ టు mu డాష్ ఇంటూ Rn కనుక్కోవాలి. సో ఇప్పుడు mu డాష్ వచ్చింది, ఇప్పుడు Rn అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే ఉందో ఈ O, సో ఇది O. ఓకే, సో ఈ O దగ్గర మనం ఏం చేయాలి అంటే మొమెంట్స్ తీసుకోవాలి. సో మనం బెండింగ్ మూమెంట్స్ ఎలా అయితే తీసుకున్నామో లోడ్ ఇంటూ డిస్టెన్స్, సేమ్ అదేవిధంగా ఈ పాయింట్ దగ్గరికి మనం మూమెంట్స్ అనేవి తీసుకొని వాటిని ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ మనం రాసుకుందాం, టేకింగ్ moments about the fulcrum. సో దీన్ని మనం ఫల్క్రమ్ అంటాం అనమాట. సో ఫల్క్రమ్ O, సో ఈ పాయింట్ O. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఈ 700 into, సో మనం ఏంటి లోడ్ ఇంటూ డిస్టెన్స్ కదా, సో మనం మొమెంట్స్ తీసుకుంటున్నాము. సో లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఎంత, 250 ప్లస్ 200. ఓకే, ప్లస్ ఇంకా ఏం లోడ్లు ఉన్నాయి, Ft. ఓకే, Ft ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఎంత, 50. Ft into 50 ఈక్వల్ టు మనకి ఈ లోడ్లు అయిపోయాయి. సో ఈ లోడు అండ్ ఈ లోడు కూడా ఈ ఫల్క్రమ్కి మనం తీసుకున్నాము. ఇప్పుడు ఇంకొక లోడ్ ఉంది. సో ఆ లోడ్ ఏంటి, Rn అంటే అపోర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది కదా. సో Rn ఇంటూ ఇక్కడికి ఎంత డిస్టెన్స్, 200. సో Rn ఇంటూ 200 సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేసాము అంటే ఈ డిస్టెన్స్ మల్టిప్లైడ్ బై ఈ డిస్టెన్స్ మల్టిప్లైడ్ బై ఈ లోడ్, అంటే లోడ్ ఇంటూ డిస్టెన్స్ ప్లస్ ఇక్కడ ఇంకొక లోడ్ ఉంది. సో ఈ లోడ్ ఇంటూ ఈ డిస్టెన్స్, సో అందుకే మనం ఫోర్స్, అండ్ Rn ఇంటూ ఈ డిస్టెన్స్, దాన్ని ఈక్వేట్ చేసాము. ओके सो इप्पुडु आरएन इंटू 200 चेसुकुन्नाम कदा दीनी वाल्यू 700 इंटू 450 प्लस एफ्टी इंटू 50 ईक्वल टू आरएन इंटू 200 ओके सो इप्पुडु मनकी सो इप्पुडु मन की आरएन प्लेस लो एफ्टी वच्चे विधंगा मनं ई इक्वेशन नि तेच्चुकुन्नाम सो एफ्टी एला वस्तुंदी एफ्टी ईक्वल टू म्यू डैश इंटू आरएन कदा सो आरएन ईक्वल टू ई एफ्टी की इदि इटुवैपु मल्टिप्लाई चेस्तुंदी काबट्टी इटुवैपु वेल्ते डिवाइड चेस्तुंदी सो एफ्टी बै म्यू डैश सो अदे मनं इक्कड रासुकुन्नाम सो 700 इंटू 450 प्लस 50 एफ्टी ईक्वल टू ई वाल्यू मन इक रासुकुंदाम एफ्टी बाय म्यू डैश इंटू 200 ओके सो इप्पुडु मन की म्यू डैश वाल्यू मनकु तेलुसु एंत 0.35 सारी म्यू डैश 1 दी 0.385 ओके सो इप्पुडु 700 इंटू 450 प्लस 50 इंटू एफ्टी ईक्वल टू एफ्टी बै म्यू डैश 1 अंत 0.385 मल्टिप्लाइड बै 200 ओके सो मन एम चेसामु ई आरएन नि एफ्टी बै म्यू 1 म्यू डैश फार्मुलालो रासुकोनि म्यू डैश योक्क दानि वाल्यू मन वेसुकुन्नाम ओके इप्पुडु मन दीन्नि సాల్వ్ చేసుకుంటే ఈ ఎఫ్టీలు కాస్త మనకి కరెక్ట్ గా వస్తాయి ఓకే సో ఇప్పుడు సో 700 ఇంటూ 450 ప్లస్ 50 ఎఫ్టీ సో దీని వాల్యూ మనం చూసుకున్నట్లయితే 520 ఎఫ్టీ వస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ 520 एफ्टी ने अला उंची दीन्नि इटुवैपु मनं तीसुकेल्लिपोतां सो अप्पुडु मनकि एमवुतुंदंटे 520 एफ्टी माइनस 50 एफ्टी ईक्वल टू 700 इंटू 450 अवुतुंदी ओके सो इप्पुडु इक्कड ई वाल्यू एंत 520 माइनस 50 सो 470 एफ्टी वाल्यू अवुतुंदी ईक्वल टू 700 इंटू 450 ओके सो इप्पुडु मनकी एफ्टी वाल्यू कावाली सो एफ्टी वाल्यू कावाली काबट्टी एफ्टी ईक्वल टू 700 इंटू 450 बै ई 470 नि इटुवैपु पंपिस्तां 470 सो दीनि वाल्यू एंत अवुतुंदी एफ्टी वाल्यू 670 न्यूटन्स सो नेनु ऑलरेडी क्याल्कुलेट चेसुकुन्नानु सो इक्कड़ मनकी एफ्टी वाल्यू वच्चिंदी ओके सो इप्पुडु मनं एं कनुक्कोवाली टीबी कनुक्कोवाली सो टीबी अंटे एंटी टार्क टार्क ट्रांसमिटेड बाय दी ब्लॉक ब्रेक ओके सो इप्पुडु टीबी ईक्वल टू एफ्टी इंटू आर कदा सो रेडियस ड्रम रेडियस सो इदी टीबी ईक्वल टू एफ्टी अंत 670 मल्टिप्लाइड बाय दीन योक्क रेडियस अंत मनकी ड्रम योक्क रेडियस सो 125 सो 125 ईक्वल टू मनकी 83,750 न्यूटन एमएम वस्तुंदी सो మనం అన్ని తీసుకున్నయన్నీ కూడా एमएम లో 125 గాని ఈ 250 గాని అండ్ మిగతాయన్నీ కూడా సో దాన్ని మనం ఈ న్యూటన్ మీటర్ల కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఎంత అవుతుంది అంటే 83.75 న్యూటన్ మీటర్స్ అవుతుంది సో ఇది ఒక సింగిల్ బ్లాక్ బ్రేక్ ఇస్తే దాని యొక్క టార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చాలా సింపుల్ సో రెండు ఫార్ములాలు వస్తే అండ్ ఈ మ్యూ ఫార్ములా తెలిస్తే ఈజీగా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాం. అందరూ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ కామెంట్స్ లైక్స్ మాకు బూస్టప్గా ఉంటాయి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ స్లైడ్స్ లేయర్లో మన వీడియోస్ ప్రజెంటేషన్ అన్నీ ఉన్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కూడా క్రియేట్ చేసాము. సో అక్కడ ఫాలో అయితే మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి, ఏ వీడియోస్ ఎలా ఉంది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.